అమ్మవారు ఆ లలితాపరా భట్టారిక స్వరూపం యొక్క మూర్తి. ఇలా లోపల మూర్తి ఉంటుంది, ఆ మూర్తి కరచరణాదులతో ఉంటుంది. ఆ కరచరణాదులతో ఉన్నటువంటి మూర్తిని మనసుతో గట్టిగా పట్టుకుంటే ఆ పట్టుకున్న కారణం చేత భగవంతునికి దగ్గరగా జరగగలిగినటువంటి అవకాశాన్ని పొందుతాడు. యథార్థానికి భగవంతుడికి ఒక రూపం ఉండి అలా కాళ్ళు చేతులు ముక్కు నోరు అన్నీ ఉంటాయా అంటే, యథార్థమునకు భగవంతుని యొక్క రూపమునందు లింగమును ఆపాదించి మాట్లాడటం కుదరదు. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణ భేద సరసప్రకాశి కాక వెనుకనందియుతానగు విభుతలంతు అంటారు పోతన గారు. భగవంతుడు స్త్రీయా పురుషుడా నపుంసకుడా అంటే ఆయన అవేవీ కాదు. అవేవీ కానివాడు ఏ రూపంతో ఉంటాడు అంటే దివ్ అంటారు. దివ్ అంటే కాంతి, ఒక తేజోపుంజం కింద ఉంటాడు. అందుకే యథార్థమునకు అసలు భగవంతునికి ఒక నామము కానీ ఒక రూపము కానీ చెప్పడం కష్టం. తస్మై నమపరీషాయ బ్రహ్మణీ నదంత శక్తయే అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణి నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణి నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణి పురుషాయాత్మమూలాయ మూల ప్రకృతయే నమః సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మా ప్రణతోస్మి పరమం పదం యోగరంధితకర్మాణో హృదియోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగీశం తం నతోస్మృహం నమో నమస్తేఖిల కారణాయ నిష్కారణాయద్భుత కారణాయ సర్వాగమాంనాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ అన్నాడు గజేంద్రుడు పరబ్రహ్మాన్ని పిలుస్తూ. అందులో ఒక పేరు చెప్పలేదు, ఒక రూపు చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. ఎవరి నుండి సృష్టి అంతా వస్తుందో, ఎవరి ఎందు సృష్టి నిలబడుతుందో, ఎవరి ఎందు ఈ సృష్టి అంతా లయమైపోతుందో, అటువంటి పరబ్రహ్మ తత్వము నాకు అనుగ్రహించుగాక అని అడిగాడు. అడిగితే భగవంతుడు పరిగెత్తుకొచ్చాడా లేదా, యథార్థమునకు అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటిది భగవత్తత్వము. ప్రహ్లాదుని యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే, ప్రహ్లాదోపాఖ్యానంలో శ్రీ మహావిష్ణువు యొక్క వ్యాపకత్వాన్ని నిరూపించాడు. భక్తుని యొక్క మాట నిలబెట్టడానికి భగవంతుడు పొందేటటువంటి పరివేదనని నిరూపించాడు. ఎందుచేత అంతటా నిండి ఉంటాడు విష్ణువు, విష్ణువు లేని పదార్థము లేదు. ఇది ప్రహ్లాదుని యొక్క మాట. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే అంటాడు. హిరణ్యకశిపుడు అంటాడు, హరి సర్వాకృతులం కలండనుచు ప్రహ్లాదుండు భాషింప ఎందును లేడు లేడనుచు దైత్యుండు తర్జింప శ్రీనరసింహాకృతి దాల్చనచ్యుతుడు నానా జంగమస్థామరోత్కర గర్భంబుల అన్ని దీశములను దండ ప్రభావంబునన్ అంటారు పోతన గారు. అంతటా నిండిపోయినటువంటి ఆ విష్ణుతత్వం ఎక్కడా లేడు లేడు అంటాడు హిరణ్యకశిపుడు. ఉన్నాడు ఉన్నాడంటాడు ప్రహ్లాదుడు. ఎక్కడున్నాడు చూపించమన్నాడు. ఎక్కడున్నాడంటామేమిటి నాన్న, అసలు ఆయన లేనిది లేదు. హరిమయము విశ్వమంతయము హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే, అసలు విష్ణుమయం కానిది లేదు లోకంలో, సమస్తము విష్ణువే. అంతర్బహిష్యతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, అటువంటి విష్ణువు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడని అడిగితే నేనేం చెప్పను, అంతటా ఉన్నాడన్నాడు. ఇప్పుడు హిరణ్యకశిపుని యొక్క చూపుడు వేలిలా తిరుగుతోంది. ఎక్కడైనా ఆగచ్చు, ఎక్కడ ఆగితే అక్కడి నుంచి రావాలి, లేకపోతే భక్తుడి మాట నిజమవదు, విష్ణువు సర్వవ్యాపకుడన్న మాట నిరూపణం అవదు. హిరణ్యకశిపుని యొక్క వేలు ఎక్కడ ఆగితే అక్కడి నుంచి బయటికి రావడం కాదు, వచ్చేటప్పుడు బ్రహ్మగారిచ్చినటువంటి వరాలన్నింటినీ కూడా నిజం చేస్తూ రావాలి. అంటే ఆయనని హిరణ్యకశిపుడు కొన్ని వరాలు అడిగాడు. ఏదో పగలు కాదు, రాత్రి కాదు, పైన కాదు, కింద కాదు, బ్రతికున్న దాంతో కాదు, చనిపోయిన దాంతో కాదు, లేకపోతే మనిషితో కాదు, మృగంతో కాదు,
శస్త్రము చేత కాదు, వస్త్రము చేత కాదు, ఇమ్మి వరాలు అడిగాడు. ఇమ్మి వరాలకి మినహాయింపుగా మనిషి కాదు, మృగం కాదు, నరసింహం. ఇంట కాదు, బయట కాదు, గడప మీద. చనిపోయినవి కాదు, బ్రతికున్నది కాదు. కోసేస్తే ఖేదం ఉండదు, పెరుగుతుంటే ప్రాణం ఉంది. గోరు గోళ్ల చేత, ఎక్కడ భూమి మీద కాదు, గాలిలో కాదు, నీటిలో కాదు, తొడల మీద పెట్టుకుని తన గోళ్లతో ఆ హిరణ్యకశిపుని యొక్క వక్షస్థలాన్ని చీల్చి సంహరించడానికి, నరసింహావతారంగా రావడానికి హిరణ్యకశిపుని యొక్క వేలు ఎక్కడ ఆగుతుందో అక్కడ నుంచి రావడం కోసమని సమస్తమైనటువంటి జంగమస్థావరాత్మకమైనటువంటి ఈ ప్రపంచమంతా కూడా ఒక పెద్ద నరసింహస్వరూపంగా మారిపోయింది. హిరణ్యకశిపుని యొక్క వేలు ఒక స్తంభాన్ని చూపిస్తూ ఆగింది. ఆ స్తంభంలోంచి నరసింహాకృతి బయటికి వచ్చింది. అంటే విష్ణువు సర్వవ్యాపకుడు, ఆయన ఇక్కడే ఉంటాడు, అక్కడ ఉండడు అని ఉండదు. ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉండడు అని ఉండనప్పుడు సర్వవ్యాపకుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు అంతటా ఉన్నాడని నిరూపించినటువంటి అద్భుత ఘట్టమే ప్రహ్లాదోపాఖ్యానం. కాబట్టి భగవానుడు ఎక్కడ లేడు, అంతటా భగవానుడు ఉన్నాడు, అంతటా భగవానుడు ఉన్నాడు, నువ్వు పట్టుకో మనస్సుతో అని అన్నాననుకోండి, మనస్సు ఎలా పట్టుకుంటుంది? పట్టుకోలేదు. మనస్సుకి ఒక పరిమితి ఉంటుంది. ఏమిటా పరిమితి అంటే, తనకి పరిచయం ఉన్నదాన్నే అది పట్టుకుంటుంది. తనకి పరిచయం లేదనుకోండి, దాన్ని పట్టుకోలేదు అది. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే, అది ఎన్నడూ చూడనటువంటి ఒక రూపం గురించి వర్ణన చేసి దాన్ని నువ్వు పట్టుకో అన్నాననుకోండి, అది ఎప్పుడు చూడలేదు. అది ఎప్పుడు చూడలేదు కాబట్టి అది పట్టుకోలేదు. అదే అది చూసినటువంటి ఒక మూర్తి అనుకోండి, అది పట్టుకుంటుంది. కోటేశ్వరరావు అనబడేటటువంటి వాణ్ణి మీరు ఒకసారి చూశారు, కోటేశ్వరరావుని పట్టుకో అన్నారనుకోండి, మనసు వెంటనే ఆ కోటేశ్వరరావు అనబడేటటువంటి వ్యక్తి యొక్క మూర్తిని మనస్సులో స్మరించి ఒకసారి ఆ ముద్రని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి భగవంతుడు సర్వవ్యాపకుడు, పట్టుకో పట్టుకో అంటే పట్టుకోవడం అంత తేలిక కాదు. ఎప్పుడు పట్టుకోగలదు? ఒక సాకార రూపాన్ని ఇచ్చి ఇదిగో ఇలా ఉంటాడు కరచరణాదులతో కాబట్టి నువ్వు పట్టుకో అన్నారనుకోండి, పట్టుకోగలుగుతుంది. ప్రారంభంలో మనస్సుకుండేటటువంటి బలహీనత అది. కానీ ఆ మనసు ఆ మూర్తిని బాగా పట్టుకుని ధ్యానం చేయడం మొదలుపెట్టింది అనుకోండి, ఆ ధ్యాన ప్రక్రియ యందు ఏమవుతుందంటే, ఒక ఉప్పు బొమ్మ సముద్రపు లోతు కనుక్కోవడం కోసమని ప్రయాణం చేసి విడితే ఉప్పు బొమ్మ సముద్రంలో కలిసిపోయి సముద్రం కన్నా భిన్నం కాకుండా తాను అందులో కలిసిపోయి ఒకటి ఎలా అయిపోతుందో అలా ఒక సాకారమైనటువంటి మూర్తిని పట్టుకున్నటువంటి మనసు ధ్యానమునందు ఆ మూర్తి యందు కరిగిపోయి తనకి అంటూ వేరే ఆస్తిత్వం లేకుండా సమస్తమైనటువంటి ఈ ప్రపంచమునందు వ్యాప్తి చెందినటువంటి భగవంతుని యొక్క స్వరూపమునందు లీనమైపోతుంది. ఆ లీనమైపోయిన స్థితిలో ఇక నేను అని వేరుగా ఉండేటటువంటి అవకాశం కలగదు. అందుకే ముందు సాకారమూర్తిని పట్టుకుని నిరాకారములోకి వెడతారు. ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే, వివేకానందుడి మాటల్లో చెప్పాలి అంటే, ఒక వ్యక్తి గోడ దూకాలి. గోడ దూకడం కోసమని చేతిలో కర్ర పట్టుకుని పరిగెడతాడు. పరిగెత్తి 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 తన చేతిలో ఉన్నటువంటి కర్రని భూమికి దాపు పెట్టి తన శరీరాన్ని ఒక్కసారి గాలిలోకి పైకెత్తుతాడు. ఈ కర్ర ఆధారంగా గోడ మీదకి పెడతాడు. గోడకి అటువైపు పడిపోయేటప్పుడు ఈ కర్రని ఇటువైపు వదిలేసి తాను అటు పడిపోతాడు. అయ్యో కర్ర, ఇంత దూరం నాతో వచ్చావు, నేను ఈ గోడ దూకడంలో ఈ కర్ర నాకు సాధనంగా ఉపయోగపడి దీనిని దాపుగా పెట్టి నేను గోడ దూకుతున్నాను, కాబట్టి కర్ర నువ్వు కూడా రాని కర్ర తీసుకుని గోడ అవతలకి వెళ్ళే ప్రయత్నం చేశాడనుకోండి, కర్ర తాను కూడా ఇటే పడిపోతారు. ప్రారంభంలో ఒక మూర్తిని పట్టుకుని పూజ ప్రారంభమవుతుంది. ఒక మూర్తితో మొదలుపెట్టినటువంటి ధ్యానం గోడ దూకేటప్పుడు కర్ర ఇటుపడిపోయినట్టే ఆ మూర్తి యొక్క స్వరూపము జారిపోతుంది. అంతటా భగవతత్వము ప్రకాశిస్తుంది. భగవతత్వము లేనటువంటి ప్రదేశము లేదు. ఇది బాగా లోపల రూఢమవుతుంది. ఈ రూఢమయ్యేటటువంటి భక్తి మార్గమునందు సువ్యవస్థితమయ్యేటట్టుగా
మనకి మనకి అనుగ్రహించగలిగినటువంటి వ్యవస్థకు దేవాలయము అని పేరు. ఈ దేవాలయంలో భగవంతుని యొక్క రూపము ఒకటి ప్రతిష్ట చేయబడుతుంది, లేదా తనంత తానే భగవానుడు ఆవిర్భవిస్తాడు. అలా భగవంతుడు తనంత తాను ఆవిర్భవించాడు అనుకోండి, స్వయంభూ క్షేత్రము అంటారు. ఒక్కొక్క చోట దేవతలు ప్రతిష్ట చేస్తారు, ఒక్కొక్క చోట రాక్షసులు ప్రతిష్ట చేస్తారు, ఒక్కొక్క చోట ఋషులు ప్రతిష్ట చేస్తారు, ఒక్కొక్క చోట మనుష్యులు ప్రతిష్ట చేస్తారు, ఒక్కొక్క చోట స్వాభావికములు అంటారు. అంటే ఎవరూ ప్రతిష్ట చేయకపోయినా సరే తనంత తాను ప్రకృతిలో స్వభావసిద్ధంగా ఏర్పడుతుంది. మీరు ఇప్పటికీ అరకు వెడితే అరకులో ఉండేటటువంటి గుహ పైన ఉండేటటువంటి భాగం ఎత్తుగా ఉంటుంది. అంత ఎత్తు మించి నీటి చుక్క ఎలా పడుతుందో తెలియదు. ఆ నీటి చుక్క ఒకే చోట పడుతూ ఉంటుంది. ఆ నీటి చుక్క పడినప్పుడల్లా ఒక నల్ల పూసలో వెయ్యో వంతు పెరుగుతూ ఉంటుంది కింద నుంచి శివలింగం. అది ఆ నీటి చుక్క పడినప్పుడల్లా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పెరుగుతూ అలా తిన్నగా అలా పైకెక్కి ఆ పైన ఉన్నటువంటి ప్రాంతాన్ని తాకుతుంది ఆ శివలింగం. అది అలా ఎలా పెరుగుతుంది అని అడిగారనుకోండి చెప్పడం కష్టం. ఇప్పటికీ అరకులో మీరు గుహల్లోకి వెడితే అటువంటి శివలింగాలు కనపడతాయి. అవి స్వాభావికములు, ప్రకృతిలో సహజంగా ఏర్పడతాయి. స్వయంభూ క్షేత్రము అంటాం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు ఏడుకొండల మీద. ఆయనని ఎవరు ప్రతిష్ఠ చేశారు అని అడిగారనుకోండి దానికి సమాధానం ఉండదు. నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత అన్నాడు వ్యాస భగవానుడు భవిష్యోత్తర పురాణంలో. ఆయన నకృతం దైవ సంఘైశ్చ ఆయన యొక్క మూర్తిని ఏ దేవతా సంఘములు ప్రతిష్ఠ చెయ్యలేదు. నకృతం విశ్వకర్మణ విశ్వకర్మ ప్రతిష్ఠ చెయ్యలేదు, విశ్వకర్మ ఆ మూర్తిని చెక్కలేదు. స్వేచ్ఛయా క్రీడతే తత్ర తనంత తానుగా తన ఇచ్చ వచ్చిన రీతిలో తాను అలా నిలబడ్డాడు. తనకు అలా నిలబడాలని అనిపించింది అలా నిలబడ్డాడు. స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత తన ఇచ్చ వచ్చినటువంటి రూపాన్ని పొంది తాను అలా నిలబడ్డాడు. అలా నిలబడ్డం అంటే ఏదో ఉబుసిపోక నిలబడ్డం కాదు. ఆ ముద్ర పట్టణంలో ఒక రహస్యం ఉంటుంది. అలా ముద్ర ఉన్నది అంటే ఆ ముద్రకి ఏదో ఒక సంకేతం ఉంటుంది. ఆ సంకేతంతో నిలబడతాడు. ఇక్కడ మనకి సహజంగా ఒక అనుమానం వస్తుంది. ఏమంటే ఇందాక మీరు అంతర్బహిష్యతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నారు కదా, అంతటా నిండి నిబిడీకృతమై ఉంటుంది భగవత్తత్వం అన్నారు కదా. అంతటా నిండి ఉన్నటువంటి భగవత్తత్వము ఒక చోట ప్రత్యేకంగా మళ్ళీ స్వయంభూగా ఎందుకు వస్తుంది అంటే దానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి, అంతటా వెలుతురు ఉన్నప్పటికీ గదిలో ప్రత్యేకంగా సూర్యుని యొక్క వెలుతురు గదిలోకి పడడానికి ఒక కిటికీని ఒక దాన్ని మనం ఎలా ఏర్పాటు చేసుకుని దాని గుండా ఎక్కువ వెలుతురు వచ్చేటట్టు చేసుకున్నాం, అలాగే భగవంతుడు కూడా భక్తులను అనుగ్రహించడం కోసమని ఒక్కొక్క చోట తనకున్నటువంటి వైభవాన్ని ప్రకటింపచేసి స్వయంభూగా పొటమరిస్తాడు పైకి. పొటమరించి తనంత తానుగా నిలబడతాడు. శ్రీశైలంలో మల్లికార్జునలింగం కానీ, వెంకటాచలంలో వెంకటేశ్వర ప్రభువు కానీ, కాళహస్తిలో ఉన్నటువంటి వాయులింగం కానీ, ఇవన్నీ కూడా స్వయంభూ దేవాలయాలు. అంటే భగవంతుడు తనంత తానుగా పొటమరించి ఆయన యొక్క ఉనికిని, ఆయన యొక్క వైభవాన్ని లోకానికి ప్రకటింపచేశాడు. అటువంటి చోట్లని దేవాలయములు అని పిలుస్తాం. దేవాలయము అన్న మాటకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ఉంటుంది. ఎందుచేత అంటే మనలో అందరికీ కూడా ఓ కోరిక ఉంటుంది. ఏమిటా కోరిక అంటే భగవంతుని యొక్క దర్శనము చెయ్యాలి. అయ్యా నీకు నేను శ్రీ మహావిష్ణువుని చూపిస్తాను అన్నాను అనుకోండి, వద్దండి నాకు చూడాలని లేదని ఎవరైనా అంటారా? ఎవ్వరనరు, చూడాలనుందని అంటారు. అన్నప్పుడు భగవంతుని యొక్క దర్శనం ఎక్కడవుతుంది అసలు యథార్థమునకు? బయట జరగదు. ఎక్కడ జరుగుతుంది అంటే లోపల జరుగుతుంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట తిరిగితే దొరకదు ఆవిడ. ఆవిడ ఎక్కడ దొరుకుతుంది? ఈ లోపలికి వెడితే దొరుకుతుంది. ఈ లోపలికి ప్రయాణం చేయడం మనసుకి సాధ్యం కాదు.
మనస్సుకి ఎంతసేపు ఏం తెలుసు అంటే ఇంద్రియాలని పట్టుకుని బయట తిరుగుతూ ఉంటుంది, బయట విషయాలన్నీ తెలుసుకుంటుంది. ఈ మనసు లోపలికి ప్రయాణం చేసి సాధన చేస్తే హృదయ కుహరమునందు పరమాత్మ ఉంటాడు. మనం పూజ చేసేటప్పుడు చూడండి, ఒక విశేషం ఉంటుంది. ముందు తాను కూర్చుంటాడు, ఎదురుగుండా ఓ మూర్తిని పెడతాడు. మూర్తిని పెట్టి ఏమంటాడు, దేశకాలములు చెప్తాడు. ముందు ఏదో శ్రీశైలస్య ఈశాన్య దిగ్భాగే గంగా గోదావరయూ మధ్యప్రదేశే కోకనద పట్టణే స్వగృహే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ విజయనామ సంవత్సరే ఉత్తరాయణే చైత్రమాసే కృష్ణపక్షే సప్తమ్యాం గురువాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవంగణ విశేషణ విశిష్టాయాం శుభరిహౌ శ్రీమాన్ శ్రీమత గోత్రనామాలు చెప్పి ధర్మార్థ కామమోక్షచతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ఇదిగో నేను ఏదో ఉమామహేశ్వర పూజాంకరిష్యే నీళ్లు ముట్టుకుంటాడు. నేను ఇదిగో ఈ ఎదురుగుండా ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులను ఆరాధన చేయుచున్నాను అంటాడు. మనకి సంప్రదాయము అని ఒకటి ఉంది. సంప్రదాయంలో ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే భగవత్ స్వరూపాన్ని ఆరాధన చేసేటప్పుడు ఒక్క పురుషస్వరూపానికే ఆరాధన చేయడం శాస్త్ర విరుద్ధం. అందుకే ఎక్కడా మీరు చూడండి, ఒక్క రాముణ్ణి కానీ, ఒక్క కృష్ణుణ్ణి కానీ, ఒక్క శివుణ్ణి కానీ, ఒక్క వెంకటేశ్వరుణ్ణి కానీ పూజ ఉండదు. పూజ చేసేటప్పుడు సశక్తియుతుడై ఉంటాడు పరమాత్మ. సీతారాములుగా, పార్వతీ పరమేశ్వరులుగా, లక్ష్మీనారాయణులుగా అలా పూజ చేస్తాను తప్ప ఒక్క పురుషస్వరూపాన్ని భగవత్స్వరూపంగా ఆరాధన చెయ్యరు. ఎందుకు చెయ్యరు అంటే సశక్తియుతుడైనటువంటి పరమాత్మ ప్రసన్నుడై మనకి అనుగ్రహకారకుడై ఉంటాడు. అందుకే సశక్తియుత పుత్ర పరివార సమేతం అంటాం. ఆ అమ్మవారితో కూడుకున్నటువంటి వాడై శక్తితో కూడుకున్నటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనం ఆరాధన చేస్తూ ఉంటాం.